అన్వర్. అయ్యా. 100 మంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే రావుడు. అబ్బాయి పెళ్లి ఇంతవరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికాగి ప్రసక్తి లేదు. దేవుడు చోటుకెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వాళ్ళు దేవుళ్ళే. అల్లా, క్రీస్తు, వాళ్ళు దేవుళ్ళే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అనుకుంటారు. అని సరి పెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పరిశ్రమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చేయాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేను ఏమీ చదువుకోలేదు. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడిలెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పిలచకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మా నాన్న దేవుడు, వాడు లేకపోతే మనం అసలేలేము. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు. స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి. నీకు మొక్కుతాను రా, అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపరెక్కి కాదు. అంటే గుడి మెట్లకి మొక్కేవాళ్ళంతా మురుగులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొరుగు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును. ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా? వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఒరే రావుడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? చిచి, 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు? వాడు చెప్పిన గీత మన తల రాత. వెంకన్న, నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2 రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదా? భయం లేదు, ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదు. ఈ రామన్న చోదరి, నిన్న జరిగింది మరిచిపోడు, నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురించి ఆలోచించడం.